కరెంటు రీడింగ్ లేట్ అయితే ఉంటాది తీన్మారు నా సామి రంగ. కరెంటు బిల్లు కట్టుడా లేక చచ్చుడా? వినండి మరి. కరెంటు బిల్లు టారీఫు 1, కేటగిరీ 1, 2 మరియు 4. ఇది 1 ఏప్రిల్ 2019 నుంచి ఇది అమల్లో ఉంది. అయితే ఇక్కడ చూపించిన ఈ టేబుల్లో ఏంటంటే మనకి ఓన్లీ డొమెస్టిక్ మాత్రమే తీసుకోవడం జరిగింది, అంటే ఇంట్లో వాడే కరెంటు గురించి తీసుకోవడం జరిగింది. మనం 100 యూనిట్లు నెలకు 100 యూనిట్లు వాడితే మనకి ఛార్జెస్ అంటే మొదటి 50 యూనిట్స్కి ₹45 చొప్పున పడుతుంది. 51 నుంచి 100 యూనిట్లు వాడితే ₹2.60 పడుతుంది. ఒకవేళ మనం 100 యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే అంటే 200 యూనిట్ల వరకు 100 నుండి 200 యూనిట్లు వాడినట్లయితే స్లాబ్ చేంజ్ అయిపోతుంది. అదేమో కేటగిరీ 1B1లోకి వస్తుందన్నమాట. ఆ కేటగిరీ దాంట్లో మొదటి 100 యూనిట్లకి 3.30 ఛార్జ్ చేస్తారు. తర్వాత 101 యూనిట్ నుండి 200 యూనిట్ల వరకు ₹4.30 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడామనుకోండి అప్పుడు స్లాబ్ చేంజ్ అయిపోయి కేటగిరీ 1B2లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మొదటి 200 యూనిట్లకి ₹5 చొప్పున క్యాలిక్యులేట్ చేస్తారు. 201 నుంచి 300 యూనిట్ల వరకు ₹7.20 క్యాలిక్యులేట్ చేస్తారు. 301 నుంచి 400 యూనిట్ల వరకు ₹8.50 చొప్పున క్యాలిక్యులేట్ చేస్తారు. 401 నుంచి 800 యూనిట్స్ కనుక మనం వాడినట్లయితే ₹9 క్యాలిక్యులేట్ చేస్తారు. 800 యూనిట్ల పైన వాడినట్లయితే ₹9.50 ఛార్జ్ చేస్తారు. కరెంటు బిల్ అనేది మనకి చాలా బిగ్ షాక్. ఈ కరెంటు ఛార్జెస్ టారిఫ్ ప్రకారం మనం బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చేసింది. ప్రతి నెల కరెంటు రీడింగ్ మనం తీసి పెట్టుకోవాలి, అదే రీడింగు కరెంటు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనం చెప్పిన రీడింగ్ నోట్ చేసుకోమని చెప్పి బిల్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు నిర్ణీత సమయంలో రీడింగ్ తీసుకుంటే చాలా మంచిది, అప్పుడు మనకి ఏ టెన్షను ఉండదు. ఏది ఏమైనా మనం రీడింగ్ నోట్ చేసుకుని పెట్టుకోవడం చాలా ఉత్తమం. వాళ్ళు నిర్ణీత సమయంలో రీడింగ్ తీయకపోతే కరెంట్ షాకు ఛార్జెస్ రూపంలో మనకే తగులుతుంది. పొరపాటు ఎవరిదైనా బిల్లు మాత్రం మనకు పేలిపోతుంది. వాళ్లతో వాదనకు దిగితే మనకు అంధకారమే, అంటే ఫీజు పీకేస్తారు. ఎప్పుడు వాళ్ళు వస్తారో మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనం ఇంట్లో లేకపోవచ్చు, ఇంట్లో ఉన్న డోర్స్ లాక్ అని వాళ్ళు చెప్పవచ్చు. అందుకే కరెంటు రీడింగు మనం నోట్ చేసుకోవాలి. వాళ్ళు నిర్ణీత సమయంలో రాకపోతే మనమే రీడింగు నోట్ చేసుకుని ఒక లెటర్ రాసి కరెంట్ ఆఫీస్లో అప్డేట్ చేయించుకోవాలి. కరెంటు రీడింగు సరైన సమయంలో తీసుకోకపోతే మనం వాడే కరెంటు వల్ల స్లాబ్ మారిపోయి కరెంటు ఛార్జీల భారం భారీగా మనపై పడుతుంది. కరెంటు పొదుపుగా వాడుకోవాలి, కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే ఎల్ఈడి బల్బ్స్ వాడాలి. క్రిందటి నెల కరెంటు రీడింగ్ తీసేవాళ్ళు లేటుగా రీడింగ్ తీయడం వల్ల స్లాబ్ మారి ఒక వినియోగదారుడికి బిల్లు డబుల్ వచ్చింది. ప్రతి నెల సుమారు ₹500 నుండి ₹700 బిల్లు వచ్చేది, కానీ ఆ నెల బిల్లు ₹1400 వచ్చింది. అతి కష్టంగా ఆ బిల్లు కట్టేశాడు. అదే వ్యక్తికి ఈ నెల కరెంట్ రీడింగు ఇంతవరకు రాలేదు. అప్పుడు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆ వ్యక్తి మాకు ఇంతవరకు రీడింగ్ తీయలేదంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఆ వ్యక్తికి మీరే కరెంటు రీడింగు నోట్ చేసుకుని ఒక తెల్ల కాగితం మీద లెటర్ రాసి మాకు ఇస్తే మేము అప్డేట్ చేస్తామని చెప్పారు. అయితే అప్డేట్ ఎప్పుడు చేస్తారు ఏమిటంటే మీరు యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ యూనిట్స్ ఏ స్లాబ్లోకి వస్తుందో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మీరు బిల్లు కట్టేయండి, కట్టేయండి అని చెప్పారు. అయితే అదే వ్యక్తికి కరెంట్ ఆఫీస్ నుంచి ఓకే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే ₹211 కట్టమని వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ₹211 కడితే ఆ వినియోగదారుడికి ఈ నెలలో ఆదా అవుతుంది. ఒకవేళ ఆ ₹211 ఆదాని సరిపెట్టుకుంటే నెక్స్ట్ మంత్కి ఈ కాలిన యూనిట్లు మొత్తం డబుల్ అయ్యి బిల్లు పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వినియోగదారులందరూ తక్షణం మేలుకొని
ఈ విషయంలో ఆచితూచి అడిగేయాలని మనవి. విన్నారుగా కరెంట్ షాక్లు, తస్మాత్ జాగ్రత్త. రీడింగ్ నోట్ చేసుకోండి, లేకపోతే కరెంట్ షాకు భారీగా మీకే తగులుతుంది.